नमस्ते वेलकम टू एएसयू न्यूज़ अद्दंकिलो रात्रि नुंची कुरुस्तुन्न वर्षालकु अद्दंकि मंडलं नागुलपाडु ग्रामं रोड्डुलो उन्न नलवागु मरियु रेणिगवरं रोड्डुलो उन्न नलवागु पोंगि पोर्लुतुन्नायि भारी वर्षाल कारणंगा वागुलु पोंगि पोर्लुतुंतो अद्दंकि नागुलपाडु अद्दंकि रेणिगवरं ग्रामालकु राकपोकलकु अंतरायं एर्पडिंदि शुक्रवारं रात्रि नुंची शनिवारं तेल्लवारुझामु वरकु कुरुस्तुन्न वर्षानिकि नलवागु पोंगि पोर्लुतुंदि పొలాల్లో నీరు అంత వాగులోకి వస్తుండడంతో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు పొంగి పొర్లుతుండగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో నాగులపాడు గ్రామం నుంచి అద్దెంకి వచ్చేవారు అద్దెంకి నుంచి నాగులపాడు గ్రామానికి వెళ్ళేవారు రోడ్డుకి ఇరువైపులా నిలబడిపోయారు. నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. అద్దెంకి నాగులపాడు గ్రామం నుంచి యువకులు వచ్చి ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. నల్లవాగుకు భారీగా వర్షపు నీరు చేరడంతో సమీప పొలాల్లో నీరు భారీ స్థాయిలో చేరింది. 5 సంవత్సరాల తర్వాత నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నల్లవాగుకు నీరు చేరడంతో పాటు అద్దెంకి గుడ్లకమ్మ నది కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో గుడ్లకమ్మ నది ముందు కుండలా కనిపిస్తుంది. గుడ్లకమ్మలోకి నీరు చేరడంతో సమీప పొలాలు నీటిలో మునిగిపోయాయి. అద్దెంకి తిమ్మైపాలెం వాసులు గుడ్లకమ్మ నది చూసేందుకు తరలి వచ్చారు. సుమారు 12 గంటల పాటు కురిసిన భారీ వర్షంకు మండలంలో ఉన్న చెరువులు కుంటలు నిండిపోయాయి. అద్దెంకి మండలంలో సుమారు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా గ్రామ సచివాలయం నుంచి పరిష్కారం చేసే విధంగా సిబ్బంది చూసుకోవాలని ప్రజా సమస్యల మీద దరఖాస్తులు వచ్చిన వెంటనే నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ చేతన్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 8వ సచివాలయంను ఆయన పరిశీలించారు. ముందుగా సచివాలయంకు సంబంధించిన రికార్డులను పరిశీలించి శాఖల వారీగా సమీక్షించారు. ప్రస్తుతం సచివాలయం నుంచి ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తిరగకుండా ఇళ్లలో లేదా క్వారంటైన్లో ఉండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు చూసుకోవాలని సెకండరీ ప్రైమరీ కాంట్రాక్ట్స్ వారిని గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించి పాజిటివ్ వచ్చిన వ్యక్తులను లక్షణాలు బట్టి హోం క్వారంటైన్ లేదా వైద్యశాలకు తరలించాలని చేతన్ సూచించారు. ప్రస్తుతం లాక్డౌన్ అనేది ఎక్కడ అమలు చేయడం లేదని కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కరోనా మీద అవగాహన కల్పిస్తూ ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి మాస్క్ అనేది తప్పనిసరి అని చేతన్ తెలియజేశారు. ఇదేమో నేను డాక్టర్ చెప్పండి.
అద్దంకిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా పట్టణంలో దూదేకుల పాలెం బజార్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో రాత్రి అంతా నిద్రలేక బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీశారు. చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ నుండి ఇళ్లలోకి నీరు చేరుతుంది. అలాంటిది సుమారు 12 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ నుండి వర్షపు నీరుతో పాటు మురుగునీరు ఇళ్లలోకి పోవడంతో వస్తువులన్నీ తడిచి ముద్దయ్యాయి. దీంతో ప్రజలు వర్షపు నీరు ఎత్తిపోసుకుంటున్నారు. రోడ్డు మీద మోకాళ్ల ఎత్తులో నీరు ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేవలం నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతోనే వర్షపు నీరు రోడ్ల మీద కాకుండా ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందారని వాపోతున్నారు. డ్రైనేజీ నిర్మాణానికి 14 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినా పనులు చేయించడంలో నగర పంచాయతీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు ఈ స్థితికి చేరింది. శుక్రవారం రాత్రి ఒక పక్కన వర్షం, మరొక పక్క విద్యుత్ లేకపోవడంతో దూదేకులపాలెం వాసులు జాగారం చేశారు. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా లాల్ బాబు మాట్లాడుతూ దూదేకులపాలెంలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం పడినప్పుడు డ్రైనేజీ నిండి నీరు అంతా రోడ్ల మీదకు రావడంతో ఇళ్లలోకి నీరు చేరుతున్నాయని, శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్డు జలమయం కావడంతో పాటు మోకాళ్ళ ఎత్తులోకి ఇళ్లలో నీరు చేరుతుందన్నారు. 14 లక్షల రూపాయలు డ్రైనేజ్ నిర్మాణం కోసం మంజూరు కాగా అరకొరగా పనులు చేసి వదిలివేశారని, ఏఈ సక్రమంగా పనులు చేయించకపోవడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లాల్ బాబు తెలిపారు. 2008లో ఈ రోడ్డు హైట్ పెంచడం వల్ల ఈ పక్క డ్రైనేజీ డౌన్ కావడం వల్ల 14 ఫైనాన్స్ ఫండ్స్ 2 సంవత్సరాల క్రితం పెట్టిస్తే 14 లక్షల రూపాయల గ్రాంట్ సగమే చేసి ఈ రోడ్డు వైపును చేయలేకపోవడం వల్ల ఈ వర్షం పడిన నీళ్లు ఇళ్లలోకి పోతూ జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిలో పూర్తిగా అధికారుల వైఫల్యమే ఉంది. ఇంజనీరింగ్ విభాగం ఏఈ గారు 2 ఏళ్ల నుంచి నానబెడుతూ పట్టించుకోలేదు. ఇది పరిస్థితి. దీనివల్ల జనం బాగా ఇబ్బంది పడుతుంది. అడగలేదు మీరు? ఎన్నోసార్లు అడిగాం. వర్షం పడినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాం. ఒక లాస్ట్ ఇయర్ రాస్తారోగో చేసాం. ఆ రోజు కూడా ఊరక ప్రొక్లైన్ పెట్టి ఊరక రోడ్డు మీద రోడ్డు పక్కన సైట్ అయిన ఊరకి వెళ్ళి అప్పటికప్పుడు నీళ్లు పంపించారు తప్ప శాశ్వత పరిష్కారం గ్రాంట్ ఉన్నా కానీ పనిచేయకుండా వీళ్ళు ఈ జనాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆకానిపాలెం ఎన్ఎస్పి కెనాల్ నుంచి వైపు వచ్చే వాటర్ మొత్తం ఎక్కువగా ఈ డ్రైన్స్ మొత్తం ఇటే పెట్టారు. కానీ ఇక్కడి నుంచి పోయేదానికి సైడ్ డ్రైన్ లేని కారణంగా వర్షం పడినప్పుడల్లా ఈ రకమైన ఇబ్బంది జరుగుతూ ఉంది. దాదాపు సుమారు ఒక 20 ఇళ్లలోకి నీళ్లు పోయి రాత్రి నుంచి ఎవరికి నిద్ర లేదు. మంచాలు కూడా కింద కాలు పెట్టడానికి అవకాశం లేకపోయింది. అసలే ఈ అంటువ్యాధులు వచ్చే సీజన్ కాబట్టి ఈ దోమలు వీటికి మళ్ళీ ఈ గందరగోళం అయ్యే పరిస్థితి ఇట్లా ఉంది. కావున దయచేసి అధికారులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి చర్య తీసుకోకపోతే తదుపరి మా ఆందోళన మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాది అద్దంకి నగర పంచాయతీ 1వ వార్డు పెద్ద మసీదు ఎదురు బజారు. ఈ నీళ్లు మాకు సమస్య వచ్చేసి సంవత్సరం పైనుంచే ఉందండి. రాత్రి పడిన వర్షానికి 2వ సారి అండి నీళ్లు రావటం. ఇక్కడ ఇళ్లలో పోయి పిల్ల జల్ల అందరూ బాధపడుతున్నారు. దోమలు కొడుతున్నాయి. కరెంటు లేదు. నిధులు శాంక్షన్ అయినాయి అంటున్నారు కానీ పట్టించుకున్న నాదులు లేడు. మేము అక్కడ అద్దంకి మున్సిపాలిటీలో ఉన్నా, అక్కడ పల్లెటూరులో ఉన్నావా, ఏదైనా ఇప్పటికైనా సరే అధికారులు ఏదైనా స్పందించి మా సమస్యలు తీరిస్తే బాగుంటుంది. ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి ఇట్లా చెప్పండి సార్. మీరే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సమస్య? 2 సంవత్సరాల నుంచి ఉందండి పరిస్థితి. ఇది 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు, చూస్తున్నారు, పోవటం లేదు, పోతున్నారు. పైన తవ్వుకుంటే వస్తుంది కానీ ఇక్కడిక్కడ తవ్వుకుంటే ఏముంటుంది? పైన కాలువలు తీయలేదు ఎవరు. దీనికైనా స్పందించి అధికారులు ఎవరైనా ముందుకు వస్తే బాగుండు.
స్పీడ్ బ్రేకర్ ఉండాలి. స్పీడ్ బ్రేకర్ కాదంటే శుక్రవారం రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తూ ఉండటంతో బలికుర్మ మండలం అంబడిపురి వద్ద తూర్పు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులో చిక్కుకున్న ఇద్దరు విద్యార్థులు ఒక విద్యార్థి మృతి చెందగా మరొక విద్యార్థిని స్థానికులు సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఇద్దరు విద్యార్థులు కలిసి ఆడుకునేందుకు వాగు వైపుకు రాగా ఒకసారిగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విద్యార్థులు గమనించకుండా వెళ్లడంతో వాగులో చిక్కుకొని పోయారు. వీరిలో శ్రావణ్ కుమార్ మృతి చెందగా మరో విద్యార్థిని సురక్షితంగా కాపాడారు. శ్రావణ్ కుమార్ ను వెంటనే గుర్తించి బయటకు తీసి బలికుర్వ పిహెచ్సికి తీసుకుని వెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో అంబడిపురి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని శ్రావణ్ కుమార్ మృతదేహానికి నివాళులర్పించి ప్రమాదం జరిగిన తీరు గురించి శ్రావణ్ కుమార్ తండ్రిని అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కృష్ణ చైతన్య తన వంతుగా శ్రావణ్ కుమార్ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఒకసారి తీసుకెళ్ళండి, ఏదైనా అనుమానం లేకుండా తీసుకెళ్ళారంట. టాబ్లెట్లు ఇచ్చారంట. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యం కారణంగా మృతి చెందడం బాధాకరంగా ఉందని, వారు ప్రజల మధ్య లేకపోయినా ఆయన గానం ఎప్పుడూ ఉంటుందని సృజన అధ్యక్షులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. సృజన అధ్యక్షులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి శనివారం బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భాషలలో 11 భాషలను తన మాతృభాషగా చేసుకొని ఆయా భాషల పాటలకు ప్రాణం పోసిన పద్మభూషణుడు గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అని, 54 ఏళ్ల సంగీత ప్రయాణంలో సుమారు 40,000 పాటలు పాడిన వ్యక్తి ఎస్పీ బాలు అని, అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయం అన్నారు. బాలు ప్రజల మధ్యలో లేకపోయినా ఆయన పాడిన పాటలు చిరస్థాయిగా నిలిచాయి అని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. 29 సార్లు ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్న సుస్వర వైద్యుడు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని ఆయనకు సాటి ఎవరూ లేరన్నారు. అలాంటి గాయకుడు భారతదేశంలో తిరిగి మరలా పుట్టారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆయన చిత్రపటానికి సృజన తరపున పూలమాలలు వేసి నివాళులర్పించారన్నారు. పాటల కోయిల చలనచిత్ర పాఠశారి నాటికి నేటికి బాలగాంధర్వుడిగా పేరుగాంచినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కలేరు. దేశ భాషల్లో 11 భాషలని తన సొంతం చేసుకొని తన మాతృభాషగా మలుచుకొని ఆ భాషల్లో ఆ పాటలను మధురంగా పాడినటువంటి మధుర మూర్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 54 ఏళ్ల తన యొక్క సంగీత ప్రయాణంలో 40,000 పాటలకు పైగా పాడినటువంటి గొప్ప గాయకుడు, నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రతి ఇంట వినిపించినటువంటి పాటల కోవిలు మధుర కోయిల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భక్తి గీతాలను తన గొంతుకులో ఆలపించి స్వరప్రసూనాలని ఆ దేవదేవుడికి సమర్పించినటువంటి గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సనాతన సాంప్రదాయాలకు వారధిగా నిలిచి నేటి తరానికి సత్సాంప్రదాయాలను పద్ధతులను నేర్పిస్తున్నటువంటి గొప్ప మధుర వచస్వి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.
నేపథ్య గాయకునిగా, నటునిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత చక్రవర్తిగా మరి అనేక పురస్కారాలు అందుకున్నటువంటి మహానుభావుడు ఎస్వి బాసుబడేం గారు 6 ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ పురస్కారాలు అందుకొని 29 ప్రభుత్వం వారి ఇచ్చే నంది పురస్కారాలను అందుకున్నటువంటి స్వర చక్రవర్తి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని సృజన అద్దంకి భక్తి ప్రసూనాలతోటి భక్తి భక్తి శ్రద్ధలతోటి నివాళి ఘటిస్తున్నది. ఈ నెల 27వ తేదీన ఏపీ 2020 పాలిసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుందని, అద్దెంకిలో 4 పరీక్షా కేంద్రాలలో పాలిసెట్ పరీక్షను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, 4 పరీక్షా కేంద్రాలలో సుమారు 656 మంది విద్యార్థులు హాజరు కానున్నారని అద్దెంకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఏవి ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన ఎస్ఎన్తో మాట్లాడారు. ఏపీ 2020 పాలిసెట్ పరీక్షకు సంబంధించి అద్దెంకిలో కేఆర్కే డిగ్రీ కళాశాల, హోలీ ఫైట్ స్కూల్, గోవిందాంబిక జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించారని, 4 పరీక్షా కేంద్రాలలో 656 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఏపీ పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్స్ పాలిసెట్ ఏపీ ఎన్ఐసి ఐఎన్ లాగిన్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని పాలిసెట్ రాసే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటేషన్ బాటిల్ మరియు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలన్నారు. మాస్క్ లేకుండా పరీక్ష కేంద్రానికి వస్తే లోపలికి అనుమతించరని ఏవి ప్రసాద్ తెలియజేశారు. పాలిసెట్ పరీక్షలు రాసే విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకొని వారి కేటాయించిన రూముల్లోకి వెళ్లి కూర్చోవాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు ఇతర లక్షణాలు ఉంటే ముందుగా తెలియజేస్తే వారిని ఐసోలేషన్ రూమ్ లో కూర్చోబెట్టి పరీక్ష వ్రాయించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలతో వచ్చే సమయంలో జాగ్రత్త తీసుకోవాలని ఏవి ప్రసాద్ సూచించారు. పాలిసెట్ 2020 ఈ నెల 27వ తారీఖు అంటే సండే 11 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ఇది మన అద్దంకి కోఆర్డినేటింగ్ సెంటర్లో 4 సెంటర్లు అలాట్ చేశాము. 1 జూనియర్ కాలేజీ, దానిలో 150 మంది విద్యార్థులు రాస్తున్నారు. 2 కేఆర్కే డిగ్రీ కాలేజీ, అందులో 150 మంది విద్యార్థులు రాస్తున్నారు. తర్వాత హోలీ ఫెయిత్ హై స్కూల్లో 240 మందికి అలాట్మెంట్ ఇచ్చాము. గోవిందాంబిక స్కూల్లో 116 మంది రాస్తున్నారు. టోటల్గా మన అద్దంకి కోఆర్డినేటింగ్ సెంటర్లో 656 మంది విద్యార్థులు రేపు 27వ తారీఖు ఎగ్జామినేషన్కి కూర్చుంటున్నారు. ఈ కోవిడ్ వల్ల కొన్ని సజెషన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ఆ సజెషన్స్ కంపల్సరీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫాలో కావాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ప్రతి విద్యార్థి మాస్క్ పెట్టుకొని రావాలి. కంపల్సరీగా మాస్క్ లేకపోతే అలౌ చేయరు. రెండోది శానిటైజరు చిన్న బాటిల్ ఒకటి తీసుకొని రావాలి. ప్రతి అరగంటకి లేకపోతే ఏదన్నా టచ్ చేసినప్పుడు వెంటనే శానిటైజ్ చేసుకుంటూ ఆ సీసాని జాగ్రత్తగా ఎగ్జామ్ అయిపోయేదాకా మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ రెండు మాత్రము కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ రెండు లేకుండా మేము ఏ సెంటర్లో కూడా అలౌ చేసేది లేదు. తర్వాత హాల్ టికెట్స్ 17వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకుంటానికి డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఇప్పుడు హాల్ టికెట్స్ వస్తున్నాయి. మీరు నేను వెబ్సైట్ చెప్తున్నాను, పాలిసెట్ ఏపీ .nic.in దానిలోకి వెళ్ళి మీరు రివైజ్డ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే. దాంతోపాటు ఇంకో ఫామ్ కూడా వస్తుంది. ఆ ఫాము మీరు కంపల్సరీ ఫిలప్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్లో ఇవ్వాలి. ఆ ఫామ్ దేని గురించి అంటే, నేను కోవిడ్ టెస్ట్లు కానీ నాకు ఏమి జలుబు కానీ ఫీవర్ కానీ ఏమీ లేదనే స్టేట్మెంటు మీరు ఇవ్వాల్సి వస్తుంది. అది ఆ ఫామ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకొని హాల్ టికెట్తో పాటు తీసుకెళ్ళి సెంటర్లో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. సో ఈ పరీక్ష 11 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులందరూ జాగ్రత్తగా చదువుకొని బాగా రాసి అద్దంకి చుట్టుపక్కల ఉండే గవర్నమెంట్ కాలేజెస్లోనే మీకు సీట్ వచ్చేటట్లు మీరు చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అద్దంకి పట్టణంలోని రైస్ మిల్లులో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఆయిల్ మిల్ రోడ్లోని మహాలక్ష్మి రైస్ మిల్లులో సుమారు 500 బస్తాలు బియ్యం కుప్పగా పోసి ఉన్నాయి. నిల్వ ఉన్న బియ్యం రేషన్ బియ్యమా కాదా అన్న విషయం అధికారులు నిర్ధారణ చేయవలసింది. నిల్వ ఉంచిన బియ్యం రేషన్ బియ్యం అని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్న విషయం అధికారులకు తెలిసిందే. పలుమార్లు అధికారులు తనిఖీ చేయగా భారీ స్థాయిలో రేషన్ బియ్యం బయటపడ్డాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేషన్ బియ్యం నిల్వ ఎక్కడ ఉన్నాయో గుర్తించి తనిఖీలు చేశారని, పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కేసు నమోదు చేస్తారని ఎస్ఐ మహేష్ తెలియజేశారు.
ఏసు న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.